ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి రెండు వేల నలభై వరకు వీరి అదృష్టం అనేది పెరగబోతుంది ఈ యొక్క రాసుల వారి యొక్క జీవితంలో అయితే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ద్వాదశ రాసుల్లోని కొన్ని రాసుల వారు అదృష్టవంతులు భాగ్యవంతులు కాబోతూ ఉన్నారు శ్రీ మహాలక్ష్మీదేవి ఈ యొక్క రాసుల వారి మీద అధికంగా ప్రసన్నం ఉంది ఈ కారణంగా ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి రెండు వేల నలభై సంవత్సరం వరకు కూడాను ఈ యొక్క సమయం అనేది ఈ యొక్క రాసుల వారికి అత్యంత లాభదాయకంగా ఉండబోతుంది ఈ యొక్క కాలంలో ఈ రాసుల వారికి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో వీరికి అనేక రకాల అయినటువంటి లాభాలు అనేక రకాలైనటువంటి సంతోషకరమైన శుభవార్తలు వింటారని చెప్పచ్చు పెద్ద పెద్ద లాభం ధన లాభం యోగాలు అనేవి వీరికి పెరగబోతు ఉన్నాయి ఇక వీరి రాసుల వారి యొక్క జీవితం అనేది పూర్తిగా మారబోతు ఉంది ఇక అదృష్టవంతులు భాగ్యవంతులు అయినటువంటి రాసుల వారి ఎవరు వీరికి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల నలభై సంవత్సరం వరకు ఉండేటటువంటి ఈ యొక్క సమయం అనేది వీరికి అత్యద్భుతంగా ఉండబోతుంది ఇక ఈ రాశుల వారికి ఈ యొక్క సమయం అంతా కూడాను యోగాలే కలుగుతాయి ఈ వీడియోలో మనం అదృష్టవంతులు భాగ్యవంతులు అవబోతున్నటువంటి రాశుల వారి గురించి తెలుసుకుందాం ఇక ఆ శ్రీ మహాలక్ష్మిదేవి యొక్క కృప వలన ఈ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల నలభై సంవత్సరం వరకు కూడాను ఈ యొక్క రాశుల వారికి ఎంతో లాభదాయకంగా ఉండబోతూ ఉంది ఈ యొక్క కారణం చేత ఈ యొక్క రాశుల వారి యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోబోతూ ఉంది వీరి ఆనందం అంబరాన్ని తాకుతుందని చెప్పుకోవచ్చు మీ అందరికి తెలిసినటువంటి విషయమే ప్రతి ఒక్క వ్యక్తి కూడా అతని భవిష్యత్తులో చాలా ఉన్నతవంతమైన జీవితం గడపాలని కోరుకుంటూ ఉంటారు అలాగే ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క ప్రపంచంలో తమ యొక్క భవిష్యత్తుని తెలుసుకోవడానికి ఉత్సాహవంతంగా ఉంటారు ఎందుకంటే మానవుని జీవితంలో గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క గ్రహాల ప్రభావం అనేది మన సామాన్య దైనందిన జీవితంపై ప్రభావాలు చూపుతూ ఉంటాయన్నమాట ఏదైనా గ్రహం యొక్క దశ మారినప్పుడు రాసుల యొక్క స్థితిగతి కూడా నిరంతర మారుతూ ఉంటుంది అనమాట ఈ కారణం చేత ఈసారి గ్రహాల్లో ఒక మహా సంయోగం అనేది ఉంది అందుచేత స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి రాశి చక్రంలోని పన్నెండు రాసుల వారిలో కొన్ని రాసుల వారి జాతకులకు వారి అదృష్టాన్ని ఒక వెలుగు నింపబోతు ఉంది శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం చేత ఈ రాశి వారి జాతకులకు ఈ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల నలభై సంవత్సరం వరకు ఉండేటటువంటి యొక్క సమయం ఏదైతే ఉందో అది వీరికి చాలా అద్భుతవంతమైన సమయంగా ఉండబోతోంది అవునండి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ రాశి వారి జాతకులకు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది రానున్న రోజుల్లో లక్ష్మీదేవిని ధనానికి సంబంధించినటువంటి దేవత అని చెప్పబడుతూ ఉంది ఎవరి మీదన అయితే ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు ఎక్కువగా ఉంటాయో వారి యొక్క జీవితంలో సంతోషమే సంతోషం అనేది నిండిపోతూ ఉంటుంది ఈ యొక్క విషయం మనందరికీ తెలిసిందే కదండి ఈ ప్రపంచంలో అందరూ ఒకే విధంగా జీవించారు వారు ధనవంతుల లేక పేదవారా అనేది ఎవరి వారి కష్టం మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఒకవేళ ఎవరైనా పేదవారిగా పుట్టిన కూడాను అతని కష్టంతో ధనవంతులుగా మారవచ్చు అనమాట ఇక కొంతమంది ఇలా కూడా ఉంటారు వారు ధనవంతులు అయినా కూడాను పేదవారు అయినా కూడాను వారి మనసులో ధనం సంపాదించాలి అనే కోరిక విపరీతంగా ఉంటుంది దీని కారణంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో గ్రహాల్లో ఒక విధమైనటువంటి పరివర్తన అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది ఉంటుంది దీని కారణంగా రాశి చక్రంలోని పన్నెండు రాసుల్లో కూడాను కొన్ని రాసుల వారి యొక్క అదృష్టం అనేది ఒక వెలుగు వెలగబోతూ ఉన్నది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల నలభై సంవత్సరం వరకు ఉండేటటువంటి యొక్క సమయం వీరికి ఎంతో భాగ్యవంతంగా అదృష్టవంతంగా ఉంది ఇక శాస్త్రం ప్రకారం ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో గ్రహాల్లో అద్భుతవంతమైనటువంటి సంయోగం ఏర్పడడం వలన ఈ యొక్క రాశుల వారికి అదృష్టం అనేది స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి వెలుగు నింపబోతూ ఉంది ఈ యొక్క కారణం చేత ఈ రాశివారి జాతికులకు ఈ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల నలభై వరకు కూడాను వీరికి అన్ని విధాలుగా కూడాను ధన లాభం కలిగేటటువంటి యోగాలు ఉన్నాయి ఇక ఈ మహా సంయోగం ఏర్పడడం వలన ఈ రాశి వారి జాతకులకు అధికమైన ధన లాభం ఈ సమయంలో ఉంది మరి ఆ అదృష్టవంతులు భాగ్యవంతులు అవుతున్నటువంటి ఆ రాశుల వారు ఎవరు ఇక శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి రెండు వేల నలభై సంవత్సరం వరకు అనేక రకాలైనటువంటి ధన లాభాలు అద్భుతవంతమైనటువంటి శుభ ఫలితాలు యోగాలు పొందబోతున్నటువంటి ఆ రాసుల వారి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిగా కన్యారాశి ఈ యొక్క వారి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి రెండు వేల నలభై వరకు ఉండేటటువంటి ఈ యొక్క సమయం ఎంతో మంచి యోగదాయకమైన సమయంగా ఉండబోతుంది ఇక అమ్మవారి ఆశీర్వాదంతో ఈ యొక్క సమయంలో కన్యారాశి వారికి అన్ని రకాలైనటువంటి లాభాలు ధన యోగాలు అద్భుతవంతమైన ప్రయోజనాలు వీరికి కలగబోతున్నాయి ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు వీరి మీద ఉండబోతూ ఉన్నాయి వీరి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్ని కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా చూసుకున్నట్లయితే గనక వీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో అందుకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు చేసే ప్రతి పనిలో కూడా తప్పకుండా ఈ కన్యా రాశి వారి జాతికలో రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల నలభై వరకు కూడాను మంచి ఉన్నతమంతమైన యోగాన్ని ఉన్నారు ఏది చేసినా కూడా మట్టి పట్టుకున్నా అది బంగారంగా తిరిగి ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట మీ సక్సెస్ ని ఎవరు కూడా ఆపలేరు మీరు ముఖ్యంగా ఒక విషయాన్ని తెలుసుకోవాల్సింది ఏమిటంటే గనక మీరు ఏ పనులు మొదలెట్టినప్పుడు కూడాను ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని మనసులో తలుచుకొని పనులు ప్రారంభించినట్లయితే గనక ఆ పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు అదే విధంగా మీ యొక్క దాంపత్య జీవితం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే గనక మంచి వాతావరణం ఉంటుంది మీ యొక్క పనుల నైపుణ్యాన్ని మెచ్చుకుని మీ యొక్క పై అధికారి ప్రమోషన్స్ ఇస్తారని చెప్పొచ్చు శాలరీలు కూడా పెరుగుతాయి కన్యా రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో చాలా వరకు వృద్ధి చెందుతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోబోతుంది అమ్మవారి ఆశీర్వాదంతో చేస్తున్న ప్రతి పని పూర్తవుతుంది అలాగే ఎవరైతే ఈ యొక్క రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన యోగం ప్రాప్తిస్తుంది ఇక శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల నలభై వరకు కూడాను అద్భుతవంతమైన సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చు తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క విశిష్ట కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల నలభై సంవత్సరం వరకు కూడాను అద్భుతవంతంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క సమయం వృషభ రాశి వారి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతూ ఉంది ఇక లక్ష్మీదేవి యొక్క కృప వలన వృషభ రాశి వారి జాతకులకు ఈ సమయంలో ఎన్నో రకాలైన శుభయోగాలు ధన లాభాలు ఉన్నాయి ఇక ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే గనుక చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడాను మెల్లమెల్లగా మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి ఇక ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ప్రశంసలు ప్రమోషన్లు అదేవిధంగా వేతనంలో వృద్ధి ఉంటుంది బుద్ధి బలంతో మీకు వచ్చేటటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడతారు ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో విజయాన్ని పొందుతారు కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో వ్యాపార అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య అదేవిధంగా ఉద్యోగం కోసం కళలు కంటూ ఉన్నారు వారికి ఈ యొక్క సమయంలో వారి కళలు నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీరు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపతో అత్యంత ఆర్థిక వృద్ధితో విరజిల్లబోతున్నారని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల నలభై వరకు కూడాను మీకు అంతటి ఉన్నత యోగం ప్రాప్తించబోతుంది మహాలక్ష్మీదేవి యొక్క కృపతో ఇక తదుపరి రాశి మేషరాశి మేషరాశి వారి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల నలభై సంవత్సరం వరకు కూడాను దేవి యొక్క కృపా కటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ యొక్క సమయంలో ఎన్నో రకాలైన సంతోషమైన శుభవార్తలు వినబోతూ ఉన్నారు అలాగే మీ దాంపత్య జీవితంలో మాధుర్యం నిండి ఉంటుంది అలాగే ఆనందంగా సుఖ సంతోషాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి జీతాలు పెరుగుతాయి వ్యాపార లో మీరు ఊహించినటువంటి లాభాన్ని చవి చూస్తారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆకస్మిక ధన లాభం కలిగేటటువంటి యోగాలు మీకు ఈ సమయంలో దక్కబోతున్నాయి మీ యొక్క ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది మేషరాశి జాతకులు ఈ యొక్క సమయంలో మీ యొక్క మాట తీరు వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభాలు కలుగుతాయి గతంలో ఏదైతే ఆగిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ పూర్తయిపోతాయి అదేవిధంగా ఆఫీస్లో మీరు పనులను పూర్తి చేస్తారు సరైన సమయానికి మేష మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అద్భుతవంతమైన ధన ధనద్వారాలు ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల నలభై వరకు కూడాను ఈ యొక్క సమయంలో మీరు ఏ పనులు చేసినా కూడాను ఆలోచించి చేయాలి అదృష్టం మీ యొక్క పక్షాన ఉంది వచ్చేటటువంటి ఈ యొక్క సమయాన్ని అస్సలు విడిచిపెట్టుకోవద్దు సమయాన్ని వినియోగించుకోవడం ద్వారా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో కోటీశ్వరులు అవుతారని చెప్పొచ్చు తదుపరి రాశి సింహరాశి సింహరాశి జాతకులకు మహాలక్ష్మీదేవి కృప వలన రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల నలభై వరకు అత్యంత భాగ్యవంతమైన ఉండబోతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అపార కృపా కటాక్షాలు మీద ఉన్నాయి ఈ యొక్క సమయంలో ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చేటటువంటి ధనానికి సంబంధించిన అన్ని సమస్యలు దూరం అయిపోతాయి ఇక ఈ సమయం మీకు మేలు చేస్తోంది మీరు చేస్తున్న పని ప్రదేశంలో అపారమైన సత్ఫలితాలు కలుగుతాయి అలాగే ధనానికి సంబంధించిన అన్ని పనులు కూడా సఫలీకృతం అవుతాయని చెప్పొచ్చు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృప కటాక్షాల వలన ధనానికి డబ్బుకు సంబంధించిన అన్ని మార్గాలు ఈ సమయంలో సింహరాశి వారికి అన్ని రకాలైనటువంటి లాభాలు ఆకస్మిక ధన లాభం ఈ సమయంలో చాలా దృఢంగా కనిపించబోతుంది కుటుంబ పరంగా సుఖ సంతోషాలు నిండిపోతాయని చెప్పుకోవచ్చు ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క అద్భుత కృప కటాక్షాలు సింహరాశి వారికి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల నలభై సంవత్సరం వరకు కూడాను అపారంగా ఉండబోతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అదేవిధంగా ఎవరైతే విదేశాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారి యొక్క కోరికలు కళలు కూడాను ఈ యొక్క సమయంలో నెరవేరుతాయి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో సింహరాశి జాతకులకు ఈ సమయం ఎంతో భాగ్యవంతమైన సమయంగా ఉండబోతుంది వచ్చిన సమయాన్ని వడిసి పట్టుకుని మీరు ఉపయోగించుకోండి తర్వాత రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాల ద్వారా ఈ యొక్క సమయం అనేది ఎంతో యోగదాయకంగా అనుకూలంగా ఉండబోతోంది శ్రీ మహాలక్ష్మీదేవి ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి రెండు వేల నలభై వరకు ఉన్నటువంటి యొక్క సమయం కుంభరాశి వారికి ఎంతో లాభదాయకంగా అద్భుతవంతంగా ఉండబోతుంది మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడాను అవి ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నా అవి కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆ ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి అదేవిధంగా ఇది వరకు మీరు ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇచ్చి ఉన్నట్లయితే గనక అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతున్నట్లయితే గనక ఆ డబ్బు ఈ సమయంలో మీ చేతికి అందుతుంది ఇక ఉద్యోగస్తులకు ఈ యొక్క సమయం వారు పనులు చేసుకునేటటువంటి కార్యాలయంలో ఎంతో సహాయ సహకారాలు పై అధికారుల ప్రశంసలు పొందుతారు వీరికి ప్రమోషన్స్ వస్తాయి అలాగే శాలరీస్ పెరుగుతాయి కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు అదేవిధంగా దాంపత్య జీవితం అనేది ఆనందంగా ఉంటుంది అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృప వలన సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు పెరుగుతాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాలు వాతావరణం మీకు నిండిపోతుంది కుంభరాశి వారి జాతకులకు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం అద్భుతవంతంగా ఉండబోతోంది ఈ రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల నలభై సంవత్సరం వరకు కూడా ఈ యొక్క సమయాన్ని వృద్ధా చేసుకోకుండా మీరు వినియోగించుకున్నట్లయితే గనక మీ జీవితంలో మీరు ఉన్నత శిఖరాలు పొందుతారు ముఖ్యంగా కుంభరాశి వారు మీ యొక్క కోపాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ యొక్క కోపం అనేది మీ యొక్క డెవలప్మెంట్ మీద ప్రభావాన్ని చూపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్ష నుండి సంవత్సరం వరకు ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ రాసుల వారికి ధన ద్వారాలు తెరచుకోబోతున్నాయి ఆర్థిక పరిపుష్టి చేకూరబోతోంది ఇప్పటి వరకు వేధించినటువంటి కష్టాలు సమస్యలకు తగిన ప్రతిఫలం దక్కబోతోంది